చాప కింద నీరులా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక అనఫిషియల్ వెపన్ ఉగ్రవాదం. మరి అలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని ఏ దేశం కోరుకుంటుంది? కానీ మనకి తెలిసిన కొన్ని దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. అలాంటి దేశాలు ఏవో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి దేశాల్లో ఒకటి పాకిస్తాన్. అవును, మన పొరుగు రాజ్యం. ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఉగ్రవాద సంస్థలకు తన ఒడిలో దాచుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ పెంచి పోషించుకుంటూ వస్తుంది. పాకిస్తాన్ మన భారతీయ యువకులను ఉగ్రవాదులుగా మారుస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ప్లాన్ ప్రకారం తన శత్రు రాజ్యాలను మట్టుబెట్టాలన్నా అన్ని రకాలుగా దెబ్బతీయాలన్నా ప్రత్యక్షంగా దెబ్బ కొట్టలేదు, కాబట్టే పరోక్ష పద్ధతిని ఎంచుకుంది. అదే ఇక్కడ యువతను ఉగ్రవాదులుగా మార్చడం. ఎందుకంటే భారత్లో ఉన్న యువత ప్రపంచంలోని ఏ దేశంలో కూడా లేరు. అందులోనూ భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే. ఎంతో మంది యువత సరైనన్ని ఉపాధి అవకాశాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన చాలా ఉగ్రవాద సంస్థలు పేద యువతను టార్గెట్ చేస్తున్నారు. అందుకే సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్లోని యువతను టార్గెట్ చేస్తారు. జనరల్గా చాలా మంది మన దేశంలోని యువత ఉన్నత చదువుల కోసం బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వెళ్లరు. ఎందుకంటే ఈ దేశాల కంటే మన దేశం ఎంతో ముందుంది. ఎవరైతే ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసేవారు ఉన్నారో వాళ్ళు మాత్రం పాస్పోర్ట్లు తీసుకుని బంగ్లాదేశ్ వెళ్తున్నారు. అక్కడే అన్ని ట్రైనింగ్లు కంప్లీట్ చేసుకుని మేలైన ఉగ్రవాదుల కోవట్లుగా తిరిగొస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు పేద యువతకు డబ్బులిస్తూ మభ్య పెడుతున్నారు. గత 3 ఏళ్లలో పాకిస్తాన్కు 100కు పైగా యువకులు చదువు కోసం వెళ్ళినట్టుందా మన నిఘా వర్గాలు నిర్ధారించాయి. వారందరూ అక్కడ ఉగ్రవాద సంస్థల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళలో బంగ్లాదేశ్ వెళ్లిన కొంతమంది యువకులు అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లిన వారున్నారు. కొంతమంది ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఇప్పటికీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారత్కు రాలేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వారిపై ఇప్పటికే రా విభాగం విచారణ మొదలుపెట్టింది. మరి అలాంటి వారు అనధికారికంగా భారత్లోకి వచ్చారా అన్నది మరో ప్రశ్నగా మారింది. మరి భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.